హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా. మీరు చూస్తున్నది రమా రెసిపీస్ ఛానల్. ఈరోజు అయితే మనం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీద ఉన్నామండి. ఒకవైపు దుర్గమ్మ అమ్మవారు అండ్ ఇంకొక వైపు కృష్ణమ్మ, రెండింటి మధ్యలో ఫ్లైఓవర్ మీద ఉన్నానండి. ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వచ్చాను ఈరోజు. మిడ్ నైట్ 12 o'clock అయిందండి. అంటే ఈ టైంలో అయితే మనకి అమ్మవారిది లైటింగ్ అది చాలా బాగుంటుంది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. చూసారు కదండి లైటింగ్ అది ఎంత బాగుందో. మనం లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదండి. చిన్న చిన్న ఆనందాలు మన ఉండే ప్లేస్లోనే ఉంటాయి. సో నా ఒపీనియన్ అయితే ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, బాగుంది కదండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను, మా అమ్మాయి నేను అయితే. సో ఆ ఎంజాయ్మెంట్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నామండి. నేనైతే భవానీపురం వైపు నుంచి స్టార్ట్ అయ్యానండి. భవానీపురం నుంచి స్టార్టింగ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ వరకు ఈ ఫ్లైఓవర్ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుందండి. 2.6 kilometers ఉంటుంది. అండ్ దీనికి గాను కొన్ని వందల కోట్లు, అంటే 400 కోట్ల పైనే ఖర్చు అయిందంటండి. కానీ విజయవాడ ప్రజలకైతే మాత్రం నిజంగానే ఇది వరవని అని చెప్పవచ్చు మా అందరికీ. ఎందుకు అని అంటే దసరా ఉత్సవాల్లో కానీ మిగతా రోజుల్లో కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బంది అయ్యేదండి. ఈవెన్ స్కూల్ పిల్లలకి కూడా దసరా ఉత్సవాలు ఆ టైంలో ఒక నియర్లీ 1 or 2 months వరకు కూడా పిల్లలు చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు అండి. పాల ఫ్యాక్టరీ కానీ చిట్టి నగర్ అని అవన్నీ చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. స్కూల్ టైం కంటే కూడా నియర్లీ 1 and 1.5 hours ముందే బయలుదేరి వెళ్ళాల్సి వచ్చేదండి పాపం. సో ఆ కష్టాలన్నీ కూడా తప్పిపోయినాయి మా అందరికీ కూడా. చాలా చాలా బాగుందండి ఫ్లైఓవర్ అయితే. నేనైతే ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటే ఇప్పటికయిందండి. దసరా రోజు నైట్ వెళ్ళానండి నేనైతే. మళ్ళీ ఎందుకనంటే దసరా టైంలో అమ్మవారి టెంపుల్ ఆ లైటింగ్ అది బాగుంటుంది కాబట్టి ఆ రోజు పెట్టుకుని వెళ్ళాను. సో నేను ఇప్పుడైతే భవానీపురం నుంచి ఫ్లైఓవర్ ఎక్కడం అనేది చూపిస్తున్నానండి. ఇక్కడైతే ఈ ఫ్లైఓవర్ మొత్తం మీద ఓవరాల్గా 6 turnings అనేవి ఉంటాయండి. ఈ ప్రతి టర్నింగ్ దగ్గర, అంటే ప్రతి కర్వ్ దగ్గర కూడా కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. బైక్స్ అయినా కూడా కార్స్ అయినా కూడా అలా వెళ్ళాల్సి వస్తుందండి. ట్రాఫిక్ అయితే ఎక్కువగా లేదు, బట్ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అది కొంచెం చూసుకొని డ్రైవ్ చేసుకోవాలండి. సో మరి ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి, చక్కగా కృష్ణమ్మ తల్లి కానీ లేదంటే కనకదుర్గ టెంపుల్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో కొంతవరకు కవర్ చేస్తానండి. ప్రొఫెషనల్ కెమెరాస్ కానీ డ్రోన్స్ కానీ ఏమీ వాడడం కాబట్టి చాలా నార్మల్గా ఉంటుంది వీడియో. సో మరి బేసిక్ ఐడియా ఉంటుంది కదా అని షూట్ చేశానండి ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మరి చూసేస్తారు కదా చూడండి, దుర్గ టెంపుల్ దగ్గరలోకి వెళ్ళేసరికి లైటింగ్ అయితే ఎలా ఉందండి. చాలా చాలా బాగుంది. చూసారు కదా టెంపుల్కి, మనం భవానీపురం వైపు నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇలా టెంపుల్కి ఇటువైపు కనిపిస్తుందండి. మొత్తం కూడా యూ షేప్డ్ టర్నింగ్ ఉంటుంది కదా పైకి, కొండపైకి కింద నుంచి ఆ టర్నింగ్ మొత్తం కూడా లైటింగ్ కనిపిస్తుంది కదండి. చాలా చాలా బాగుంటుంది. దసరా టైం కాబట్టి ఇంకా బాగుందండి. నార్మల్ టైమింగ్స్లో కూడా లైటింగ్ అనేది ఉంటుంది, బట్ ఈ దసరా టైంలో అయితే ఇంకొంచెం బాగుంటుందని చెప్పి నేను ఈ టైంలో మీకు షూట్ చేసి చూపిస్తున్నానండి వీడియోని. సో మరి ఇదండి కింద నుంచి వెళ్ళేది గోపురం, అది కూడా చూసారు కదా చాలా చాలా బాగుంది. కలర్స్ కూడా లైటింగ్ అది చాలా బాగుందండి, చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి పింక్, ఎల్లో, వైలెట్, గ్రీన్ అట్లా అన్నీ కూడా చూడండి. గోపురం మీద కలర్స్ అన్నీ చేంజ్ అవుతూ లైటింగ్స్ అవి చాలా బాగా పెట్టారు. సో ఇదండి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్లైఓవర్ మీద నుంచి టెంపుల్. ఆ టైంలో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది అనుకుని లైటింగ్ కోసమని ఆ టైం సెలెక్ట్ చేసుకున్నామండి. బట్ ఏంటంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా చాలా చాలామంది వచ్చారు. చాలా చాలా బాగుందండి ఆ టైంలో అయితే ఫ్లైఓవర్. మీరు చూడాలి అని అనుకుంటే నైట్ టైం వెళ్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కారులో కంటే కూడా బైక్ అయితే బాగుంటుందండి. లోకల్ పీపుల్ అయితే చూసారు కదా జనం ఎలా ఉన్నారో, అంతమంది ఉన్నారండి. అందరూ కూడా మనకులానే చక్కగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే.
సో మరి అలా కొంచెం ముందుకు రాగానే ఇలా ఆ టెంపుల్కి ఇటువైపు ఫ్లైఓవర్ వైపు గోడ మీద ఇలా ఉంటుందండి కిరాత అర్జునీయం అని చెప్పి అర్జునుడికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి సో మరి ఇక్కడ టెంపుల్ దగ్గర తీసుకున్న కొన్ని పిక్స్ అండి ఇవి సో ఇప్పుడైతే మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలా అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది కదా కదా కిరాత అర్జునీయం పెయింటింగ్స్ పైన దసరా మహోత్సవములు 2020 అని రాసింది వెళ్ళేటప్పుడు కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి దుర్గ టెంపుల్ చూపిస్తున్నానండి మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అటువైపు కృష్ణమ్మ తల్లిని చూపిస్తాను నేను చూశారు కదా మల్లికార్జున మహామండపం ఆ పైన బ్లూ కలర్ది శివాలయం అండి అమ్మవారి టెంపుల్ అన్నీ కూడా చక్కగా క్లియర్గా తెలుస్తున్నాయి లైటింగ్ సో ఇదండి మరి టెంపుల్కి సంబంధించి చక్కగా చాలా చాలా బాగుంది ఫ్లైఓవర్ మీద నుంచి సో ఇప్పుడైతే నేను ఫ్లైఓవర్ దిగిన తర్వాత బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ షాప్స్ అంటే కాఫీ షాప్స్ కానీ ఇంకా టీ షాప్స్ కానీ జ్యూసెస్ షాప్స్ కానీ అలా ఒక మంచి ఈ3 అంటే ఈట్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్ అండి సో నిజంగానే ఈ లోపలికి వెళ్ళాము అని అంటే అన్నీ కూడా ఉంటాయి యాక్చువల్గా 2-3 times వెళ్ళాను నేను బట్ ఏంటంటే మార్చి నుంచి అంటే లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు బయటకు వెళ్ళలేదు కాబట్టి ఈరోజు అయితే ఫస్ట్ టైం వెళ్ళామండి అది 12:30 వెళ్ళాము యాక్చువల్గా 12 క్లోజ్ కానీ ఆ రోజు ఒక 1/2 hour టైం ఎక్స్టెండ్ చేశారట సో ఏంటంటే అక్కడ లండన్ షేక్స్ ఉందండి దానిలో చాకో చిప్స్ మిల్క్ షేక్ కోసమని వెళ్ళాము మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం పాపం బతిమలాడింది మార్చి నుంచి బయటకు తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఆ మిల్క్ షేక్ కోసమని బయటకు వెళ్ళామండి నేను చూశారు కదా చాలా చాలా బాగుంది పైన నేను చూపిస్తున్నది షటిల్ ఆడుకుంటున్నారండి ఇక్కడ ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బాగుంటాయి అంటే చిన్నపిల్లలకైతే ఇండోర్ గేమ్స్ అవి ఉంటాయండి మేము వెళ్ళే టైంకి అయితే క్లోజ్డ్ కానీ పైన చూశారు కదా నేను చూపించింది అదేమో షటిల్ కోర్ట్ సో ఇండోర్ గేమ్స్ ఉంటాయి అండ్ ఫుడ్ కూడా బాగుంటుందండి అన్ని రకాల ఫుడ్స్ టిఫిన్స్ బిర్యానీస్ మిల్క్ షేక్స్ అన్నీ కూడా స్పెషల్ టీ స్టాల్స్ పిజ్జా కార్నర్స్ ఇట్లా అన్నీ కూడా ఉంటాయండి సో ఇదైతే లండన్ షేక్స్ లోపల సీనరీ బాగుందని చెప్పి ఒక 2 pics వేసుకున్నాను ఇదిగోండి చాకో చిప్స్ మిల్క్ షేక్ తయారు చేస్తున్నాడు దీన్ని ఒక ఫుల్ గ్లాస్ అంటే 1 glass అయితే మాత్రం ఒక్క రసం తాగలేమండి అంత క్వాంటిటీ ఇస్తారు సో చాలా చాలా బాగుంటుంది సో ఓవరాల్గా అయితే ఇదండి వ్యూ ఈ3 బస్ స్టాండ్కి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది ఈ3 చాలా బాగుంటుందండి లోపల కూడా సిట్టింగ్ చూసారా ఎలా ఉందో ఓపెన్ ప్లేస్లో సెట్టింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి కూడా దుర్గ టెంపుల్ లైటింగ్ అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ సో ఇదండి మామూలుగా అయితే నార్మల్ డేస్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు మిల్క్ షేక్ తాగేసి ఒక 5 minutes వచ్చేస్తామండి ఎక్కువసేపు అయితే లేము అక్కడ వచ్చి తినిపో అది ఒక రెస్టారెంట్ దానిలో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయండి పెసరెట్ అది అండ్ రాయల్ నవాబ్ అని ఆల్ఫా అని అవన్నీ కూడా బిర్యానీ పాయింట్స్ అండి రెస్టారెంట్స్ చాలా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కాంప్లెక్స్ దానికి రైట్ సైడ్లో అయితే గేమ్స్ జోన్ ఉంది ఇది జ్యూస్ కార్నర్ అండి చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో ఫ్రూట్ జ్యూసెస్ బ్యావరేజెస్ నేనైతే ఇంతకుముందు అయితే ఆ బ్లూ కలర్ అలాంటివి అయితే చూడలేదండి అన్ని కలర్స్ చూశాను కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇదండి మరి ఈ3 కనకదుర్గ ఫ్లైఓవర్ అండ్ ఈ3 సో అక్కడ మిల్క్ షేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యామండి 1 o'clock అయింది నైట్ ఆ టైంలో చూడండి ఎంత బాగుందో అసలు కృష్ణ రివర్ అయితే కృష్ణమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతుంది ఈ టైంలో కూడా ఈ టైం ఏముందండి కృష్ణమ్మ తల్లికి చాలా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా నాకైతే ఏదో ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళొచ్చినట్టు ఉందండి అంటే బాడీ కానీ మైండ్ కానీ అన్నీ కూడా రిఫ్రెష్ అయినట్టు ఉన్నాయి అసలు చాలా చాలా బాగుంది మనకి ఏపీలోనే లాంగెస్ట్ ఫ్లైఓవర్ అండి ఇది కొన్ని 100 మంది చాలా కష్టపడి నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ఇది వారందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అంత అద్భుతంగా ఉంది
ఈ ఫ్లైఓవర్ అనేది. సో మరి లోకల్ పీపుల్ అయినా కూడా లేదు అని అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ అనేది చాలా చాలా బాగుంది. సో మరి మాక్సిమం నేను ఒక బేసిక్ ఐడియా తీసుకురావడం కోసం ఈ వీడియోని అయితే షూట్ చేశాను. మరి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.